ఈ వామాచార పద్ధతుల్లో ఎట్లా చేస్తారు, ఈ మందు ఎట్లా వాడతారు, ఫిష్ చికెన్ మటన్ వాడతారు, ఇవన్నీ ఎట్లా వాడతారో అనేది ఒకసారి మీరు మాకు చూపించండి. ఇవాళ దానికంటే బిఫోర్ ఇట్లాంటి పనులు చేస్తే మీ బ్రాహ్మణ సంఘాలు కానీ సమాజంలో మీ చుట్టూ ఉండేవాళ్ళు కానీ మీ మీద విమర్శలు కానీ దాడులు కానీ అవకాశం లేదా? అంటే నా మీద దాడి చేయాలంటే కష్టం అనుకోండి. ఆఫ్ కోర్స్ అది మీరు ఎక్కడో కూడా దొరకరుగా. దొరకడం కాదు, అట్లాంటి అంటే ఇక మనము ఇక దాడిలు గీడులు అంటే మనకు మనం రెడీ. వీరికి అక్కడ వచ్చిన రౌడీ స్వామి, ఎందుకంటే జనాలకు తెలియదు నేను చదువుకుంది ఠాగూర్ స్వామి జూనియర్ కాలేజ్ ఇంటర్. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ లాంటి రాజకీయ నాయకులు చదువుకున్న కాలేజ్ నేను చదువుకున్నా, కొత్తదాస్ లాంటి వాళ్ళు చదువుకున్న కాలేజ్ నేను చదువుకున్నా. సో నేను డిగ్రీ చేసింది కూడా ఎస్పీ కాలేజ్, సర్దార్ పటేల్ కాలేజ్. ఓకే, నేను అంటే తెలిసిన వాళ్ళ చెప్తా, నేను సర్దార్ పటేల్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది పోయినా, పోతే అన్ని నేను 10th క్లాస్ నుండి నాది నా లైఫ్ నాదే. అంటే నేనే నా సంపాదన నేను సినిమా పూజలు చేసుకొని సినిమా ముహూర్తాలు పెట్టుకొని నా డబ్బులు నాదే, నా డ్రస్సు నాదే, నా చదువు నాదే. అయితే ఎస్పీ కాలేజీలో నేను బిఏ ఈపీపీ ఎకనామికల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్, నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్. ఏ సంవత్సరం గురుగారు? ఐ థింక్ దట్ ఈస్ 94, 95, 96. ఓకే రైట్. సో నేను అప్పుడు ఎస్పీ కాలేజీలో అయితే సీట్ లేదన్నాడు ప్రిన్సిపల్. ఆ కాలేజీకి ఆనుకొని ఒక 100 మీటర్ల దూరంలో ముక్కా నర్సింగ్రావు అని రౌడీ షీటర్ ఉండేవాడు, నాకు బాగా క్లోజ్, మా నాయనకు ప్రియ శిష్యుడు. డైరెక్ట్ ఆయన దగ్గర అంకుల్ సీట్ అంటుండు అన్నాడు, అంటే ఎవరికన్నా అన్నాడు ప్రిన్సిపల్ అన్న. నా ఎంబడి వచ్చిండు కాలేజీకి, ఏమ్రా సీట్ లేదంటున్నావు అంట మా పంతులకు అన్నాడు డైరెక్ట్గా ప్రిన్సిపల్ను, ఎస్పీ కాలేజ్ ప్రిన్సిపల్ను. అన్న నేను ఏమనలేదన్నా, మీ పేరు చెప్పలేదన్నా, మీరు నమ్మరు. అప్పుడు ఆ టైంలో 150 రూపాయలు 170 రూపాయల ఫీజు, అది కూడా ఆయనే కట్టి ప్రిన్సిపల్ నా అడ్మిషన్ ఫామ్ నింపి మీరు వెళ్ళండి అడ్మిషన్ ఫామ్ నింపి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ భరించారు నన్ను. అంటే మనం ఎప్పుడు కాలేజీకి పోతే డైరెక్ట్ బండి క్యాంటీన్కే పోయేది. 2 ఏళ్ళు భరించారు, 2 ఏళ్ళు మొత్తం డిటైన్ చేశారు. ఇక నువ్వు నీ చదువు ఎక్కువైపోయింది నువ్వు ఇంటికి పోని నన్ను డిటైన్ చేశారు. ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డెసిషన్. ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డెసిషన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా నాయన నేను 10 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయాను. ఓకే. ఆయన పెద్ద పూజారిగా చేశారు, ఆయన జాబ్ కోసం మేము తీవ్రమైన ప్రయత్నాలు చేస్తే రాలే. మా ఫాదర్ చనిపోయింది 87. ఓకే. 2000లో ఆయన జాబ్కు సంబంధించింది అతి కష్టమైన ప్రయత్నం చేస్తే ఇంకొక 4 రోజుల్లో నాకు వస్తుంది. నేను ఆఫీస్లోకి పోయి సంతకం పెట్టి నేను జాబు తీసుకోవాలి, అంటే గవర్నమెంట్ జాబ్. నేను చెప్పాను ఎండోమెంట్ జాబ్. మీరు నమ్మతారో నమ్మరో, జాబ్ వచ్చిన తర్వాత ఇంకొక గంట సేపటి నేను పోయి సంతకం పెట్టి తీసుకోవాలి, నేను వదిలేసిన జాబ్. ఎందుకు అంటే ఆ దేవాలయంలో పనిచేసే ఒక వ్యక్తికి నాకు పడదు. నేనంటే ఆయనకు రోజు నమస్తే పెట్టానంట. ప్లస్ దేవాలయానికి రాజకీయ నాయకునికి సంబంధం లేదు, ఆ ఊర్లో ఉండే ఒక రాజకీయ నాయకుడికి నమస్తే పెట్టాలంట పంతులంతా. నేనన్నా ఈయనకి నేను నమస్తే పెట్టాలా, ఈయనకి నమస్తే ఎందుకు పెట్టాలి, నాకు వద్దు ఉద్యోగం, బయటకు వచ్చేసిన దేవుడా. ఆ నిర్ణయము ఇవాళ ఈరోజు ఈ స్థాయిలో ఉంచింది. అంటే మనం తీసుకునే నిర్ణయం కొడితే ఏనుగు స్తంభానికి మనం ఏనుగు కుంభస్థలానికి కొట్టాల. సో మన మన లైఫ్ మన గోల్స్ అట్లా పెట్టుకోవాలి మనం. ఓకే. అనేటో అంటారు ఎవరు అన్నారు, ఎవరు అగ్రెసివ్గా మాట్లాడతారు అంటే పడ్డోనికి తెలుస్తుంది బాధ, పడ్డోనికి తెలుస్తుంది బాధ. ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఇవాళ మనం రోజు బిర్యానీ తింటున్నాము, రోజు అన్నం తింటున్నాము. నాకు తెలిసి 1987-95 వరకు అన్నం తినడు కష్టం ఉండే, చాలా కష్టం. అన్నం ఉండు గట్క తిందేము గడ్క. రెండోది ఆ రోజు ఒక 100 రూపాయల ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే దసరా నాడు మాత్రమే కొనుక్కునేది, అదొక వ్యవహారం. దసరా నాడు బట్టలు కొనుక్కొని నువ్వెంత కొనుక్కున్నావురా నువ్వెంత కొనుక్కున్నావురా అని చెప్పి పాలపిట్టకు పోయేటప్పుడు డిస్కషన్ అయ్యేది. ఇవాళ పరిస్థితి ఏంది, ఇవాళ మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎట్లా ఖర్చు పెడుతున్నాము అంటే అదే చెప్తున్నా. అంటే జనాలు ఇవాళ ఏదో అనుకుంటారు. రెండోది ఇందాక మీరు శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినా, ఫిలింనగర్ ఫిలిమ్స్ మన చిత్రపురి కాలనీకి నేను శంకుస్థాపన చేసిన ఆ ఫోటోలో నేను ఉంటా, మీరు చెక్ చేసుకుంటే. అప్పుడు ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, నేనే చేసినది. అంటే అంత సీనియారిటీ నేను మాట్లాడేది. ఎస్ ఎస్, నేను మాట్లాడే సీనియారిటీ గురించి అంత సీనియారిటీ. నేను నాకు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు
నేను ఇండస్ట్రీకి వచ్చినా చాలా మందికి తెలియదు చాలా మంది నన్ను విమర్శించే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈయన ఏదో మూడేళ్ల కింద కనిపిస్తాడు సడన్గా బయటకు వచ్చాడు అనుకుంటారు సడన్గా బయటకు వచ్చింది అనుకో నా జోలికి వస్తారు గోవింద గోవింద సినిమాలో కూడా మీరు ఉంటారు గోవింద గోవింద సినిమాలో శ్రీదేవికి షడగోపం పెట్టేది నేనే అవును చూసా నేను అవును నేను గోవింద గోవింద సెట్ ఇన్ఛార్జిగా పని చేసినా అన్నమయ్య సెట్ ఇన్ఛార్జిగా పని చేసినా అన్నమయ్యలో కూడా ఉంటా నేను పిడికిట్ట తలంబ్రాల పెళ్లి కూతురు అనే పాటలో నేను కనిపిస్తా ఒక చిన్న బిట్టులో కనిపిస్తా బట్ గోవింద గోవిందలో మాత్రం శ్రీదేవికి షడగోపం పెట్టేది నేనే తిరుపతి సెట్ అవును చాలా మంది విమర్శిస్తూ ఉంటారు అండ్ ఈవెన్ 1994 లో చంద్రబాబు నాయుడు గారిని ఫైనాన్స్ మినిస్టర్ నేను కూర్చోబెట్టిన ఈనాడు పేపర్ లో ఫ్రంట్ పేజీలో ఫోటో ఉంటుంది నాది చంద్రబాబు నాయుడు గారిది అండ్ 98 లో సీఎం నేను కూర్చోబెట్టిన మీరు ఆ ఫోటోలన్నీ ఈనాడు పేపర్లో ఉంటాయి ఫ్రంట్ పేజీలో ఉంటాయి చాలా మందికి తెలియదు అవును రెండోది ఫస్ట్ భారతదేశం మొత్తంలో సెల్ ఫోన్ పెట్టిన ఏకైక బ్రాహ్మీణ్ నేను ఒక్కనే 1996 జూన్ 7వ తేదీ నాడు వార్తా పేపర్లో వచ్చింది సెల్ పంతులు బిజీ బిజీ అని అప్పుడు 1011100 అని మొబైల్ వచ్చేది ఇంత పొడుగు వాకీ టాకీ లాగా ఉంది అది పెట్టిన నేను ఫస్ట్ ఇన్కమింగ్ 8 రూపాయలు 50 పైసలు కరెక్ట్ అది పెట్టిన చాలా మందికి తెలియదు నా దగ్గర అప్పుడు యమహా బైక్ ఉండేది నా బైక్ను ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు ఇంచుమించు ఒక 7-8 మంది నడిపించారు నా బండి చాలామంది ఆ బండి వేసుకొని తిరిగేవాళ్ళు చాలామంది మన కెమెరామెన్ రామ్ప్రసాద్ అని ఉంటాడు ఇప్పుడు టాప్ టాలీవుడ్ కెమెరామెన్ నా బండి వేసుకొని తిరిగేది నా బండి ఆయనకు యమహా అంటే ఇష్టం ఓకే చాలా పిచ్చి ఆయనకు నా బండి చాలా బాగుంది గురూజీ అని చెప్పిన బండి చాలామందికి చాలా విషయాలు తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో రాత్రి వచ్చింది అనుకుంటారు సో ఇక రౌడీ అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా ఇంకోటి ఎవరి ఇష్టం వాళ్ళది ఎందుకంటే మీరు ఆస్ట్రాలజీ మహేష్ బాబు అట్లా కాదు ఇప్పుడు నేను నిజాలు చెప్తా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కాడనగానే కోపానికి వస్తే ఎట్లా వేణు స్వామి ఎందుకు చెప్పిండు అనేది ఆలోచించాలి రెండోది స్ట్రాటజికల్ గా కూడా ఇప్పుడు మన ఉగాదికి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీరు సీఎం కండయ్యా మీరు వేరేటోలం సీఎం చేస్తందుకు రాలే మీరు పొలిటికల్ గా మీరు సీఎం కండి అంటే ఇప్పుడు ఆయన మాట మార్చే మాట మార్చి ఇప్పుడు మీరు అన్నట్టుగా చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చేస్తున్నాడు ఏమని అంటే నేనే సీఎం అయితా అంటున్నాడు దట్ ఇస్ కరెక్ట్ మీరు ఎందుకు వచ్చారో మీకే తెలియకపోతే ఎట్లా అది మీరు సీఎం కండి మీ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు సీఎం కావడం కొట్లాడండి రేపు పొద్దున నిజంగా కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే నేను ఒకటే పాయింట్ చెప్తా ఇది చేయమనండి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు మీకు కూడా చెప్తున్నా ఇందు మూలంగా కెమెరా తరపున జనాలందరికీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా కావాలంటే నేను చెప్పినట్టు చేయమనండి కాకపోతే మీరు ఏదంటే అది జాతక పరంగా కాంబినేషన్స్ పక్కన పెట్టండి రైట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావడానికి పూజలు చేయించడానికి నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే నాకంటే ఫ్యాన్స్ నాకు కాదు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆయన ఫ్యాన్స్ నా టచ్ లో ఉన్నారు అమెరికా నుండి లక్ష్మి గారు ఉన్నారు ఆమె 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడతారు పూజకు మీరు కామాఖ్య దగ్గర ఎన్ని పూజలైనా చేయండి స్వామి నేను డబ్బులు పెడతా ఉంటది కానీ నేను చెప్పినట్టు చేయాలి ఒకటే స్టేజ్ మీద ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రెసిడెంట్ చంద్రబాబు గారు ముగ్గురు కూర్చొని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇవ్వాలి ఏమని నేను పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాలు సీఎం పదవి ఇస్తా నేను 2.5 సంవత్సరాలు చేస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వనండి కూటమికి వెళుస్తుంది సో ఈ మాట కనుక చెబితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదవుతాయి కరెక్ట్ ఇవి ఎక్స్పెక్ట్ చేయకుండా ఏమేమో మాట్లాడడం కాదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని రూలింగ్లోకి తేవడానికి దించడానికి ఆయన పనికొస్తుంది ఆయన స్ట్రాటజీ పనికొస్తుంది అలాగే తెలంగాణలో షర్మిల గారు కూడా ఇప్పుడు రేపు పొద్దున పార్టీ ఖచ్చితంగా ఒక పార్టీకి ఓట్లు పడడానికి ఒక పార్టీ ఓడిపోవడానికి ఆమె కూడా తన యొక్క ప్రభావాన్ని షర్మిల ప్రభావం చూపిస్తారు చూడండి మీరు టెక్నికల్గా చాలా చిత్రాది చిత్రాలు జరగబోతున్నాయి తెలంగాణలో టెక్నికల్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ టెక్నికల్ టెక్నికల్ ఇప్పుడు టెక్నికల్ ఒకటి క్రాస్ ఓటింగ్ అంటే జనాలకు తెలియదు ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అనే పదము టెక్నికల్ అనే పదము చాలా వాల్యూడ్ పాయింట్స్ ఓకే ఇప్పుడు మీరు తెలంగాణలో కేసీఆర్ గారు ఎంపీ సీట్లు నష్టపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఎలక్షన్లు ప్రీపోన్ చేసుకోవడం ఓకే ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు పోయినప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ ఎమ్మెల్యేలకే గుద్దుతారు కానీ మీరు ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లకు పోయినప్పుడు ఏమవుతుంది అంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది కరెక్ట్ క్రాస్ ఓటింగ్ జరగలేదు అనుకోండి ఉన్నపాటికి ప్లస్ అవుతుంది అంటే ఉదాహరణ జగన్ గారికి ప్లస్ అయింది 25లో 23 గెలిచారు ఎంపీ ఎందుకు గెలిచారు అంటే జనాలు ఎమ్మెల్యే ఎంపీ 2 గుద్దేశారు అక్కడ క్రాస్ ఓటింగ్ తక్కువ జరుగుతుంది అక్కడ క్రాస్ ఓటింగ్ 3 ఎంపీ సీట్లు పోయినాయి కానీ ఇక్కడ క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది అంటే ఏమైంది అంటే ఎమ్మెల్యేకి ఏమో టీఆర్ఎస్ గుద్దిరు ఎంపీలు వచ్చేటప్పటికి కాంగ్రెస్ కేసులు బీజేపీ సో దానివల్ల ఏమైంది ఇంచుమించు 7 నుండి 8 9 వరకు ఈయన ఓడిపోవడం జరిగింది అంటే అదే చెప్తున్నా సో నిర్ణయాలు కూడా చాలా గొప్ప శక్తిని వహిస్తాయి సో అదే అంటున్నా ఆస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ డెసిషన్ మన నిర్ణయమే మన యొక్క జాతకం ఆ నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటే చాలా 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 బాగుంటుంది లేదు మీరు అన్ని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలకు తగ్గట్టే లైఫ్ ఉంటుంది సూపర్ సూపర్ గురుగారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్
Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.